చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందర్ని ఇలా మా ఇంట్లో మా కుటుంబ సభ్యులుగా ఈ రోజు ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చి ఇక్కడే ప్రేయర్ చేసి మీ ఆశీర్వాదాలు మా అందరికి ఇచ్చినందుకు చాలా సంతోషం మా అప్పుడు కూడా మీ అందరికి తెలుసు పిల్లలందరూ కూడా వచ్చి హజాన్ చేసి ఖురాన్ 11 సార్లు చదివించుకున్నాం మొదటి నుంచి కూడా ముస్లిం మైనారిటీ సోదరులు నాకు అండగా నిలబడ్డారు వారి ఆశీస్సులతో నేను ఎదుగుతూ వచ్చాను కాబట్టి నా ఇంట్లో ఖురాన్ కూడా ఎప్పుడు చదివించుకుంటూ ఉంటాను సో ఒక్కసారన్నా మన మైనారిటీ సోదరులతో ఇఫ్తార్ విందు ఇంట్లో చేయాలి అని మనస్ఫూర్తిగా నమ్మాను సో అందర్నీ పిలవగానే ముఖ్యంగా మహిళలు బయటికి రారు కానీ ఆడపడుచుగా నన్ను గౌరవించి ఆశీర్వదించి నా పిలుపు మేరకు మహిళలందరూ రావడం చాలా సంతోషంగా ఉంది కొంచెం లేట్ అయినందుకు క్షమించమని కోరుకుంటున్నాను నా తప్పు కాకపోయినా పొద్దున్న నుంచి మీరందరూ కూడా కరెక్ట్ టైం కి ఇవ్వాల్సింది కొంచెం లేట్ అయినందుకు పెద్ద మనసుతో అందరూ నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను అండ్ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కులాలతో పాటు మైనారిటీ సోదరులకు కూడా సమాన అవకాశాలు అభివృద్ధి కార్యక్రమాలు దగ్గరుండి చేయించాను సో అవి ఏమేం అనేది మనం క్లియర్ గా చెప్పడం జరిగింది షాదీమాల్ కానివ్వండి ఈద్గాల్ కానివ్వండి అలాగే మీరా సాపాలని దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేస్తూ అలాగే వేలావడి కానీ వడమాలపేట కానీ నింద్ర కానీ విజయపురం కానీ ఎవరు ఏం కోరినా కూడా వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున చేయగలిగిందంతా కూడా చేస్తున్నాను ఈరోజు నేను గర్వంగా చెప్పగలను వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సోదరుల్ని సోదరీమణుల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించారు కాబట్టి ఈరోజు వారికి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ఏ విధంగా అందిస్తున్నాం ఆరోగ్యం ఆర్థిక భరోసా అన్నీ కూడా ఇవ్వటమే కాకుండా రాజకీయంగా కూడా డిప్యూటీ సీఎం పోస్ట్ అంజాద్ గారికి ఇవ్వటం అలాగే శాసన మండలిలో డిప్యూటీ స్పీకర్గా ఒక మహిళ మైనారిటీ మహిళకి ఇవ్వటం ఎమ్మెల్యేలకు అవకాశం ఎమ్మెల్సీలకు అవకాశం ఏది వచ్చినా కూడా మిమ్మల్ని తమ సొంత కుటుంబ సభ్యులుగా భావించి చేస్తున్న విషయాన్ని మీరందరూ కూడా గమనిస్తున్నారు మనకి కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా మీకు ఇప్పుడే చెప్పారు ప్రభుత్వం తరఫున మీకు కావాల్సిన ఏదున్నా కూడా నన్ను వచ్చి కలవండి తప్పకుండా చేస్తాను అని చెప్పి అలాగే మేము కూడా ఈ నియోజకవర్గంలో మైనారిటీ సోదర సోదరిమణులు ప్రభుత్వం తరఫున కానీ మా తరఫున కానీ మేము చేయగలిగిన ఏదైనా కూడా మీరు అడిగి చేయించుకోవచ్చు అని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను మీ ఇంట్లో మీ అక్కో మీ చెల్లో ఒక ఎమ్మెల్యే అయితే ఒక మంత్రి అయితే మీరెంత స్వతంత్రంగా అడిగి చేయించుకుంటారో అదేవిధంగా నన్ను కూడా అడిగి చేయించుకోవచ్చు ఎవరూ కూడా మీరు అడిగిన దానికి నో అని చెప్పే వాళ్ళు ఇక్కడ ఉండరు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సో పవిత్రమైన నెల ఈ రంజాన్ నెల రోజా చేస్తారు మీరందరూ నా పేరు కూడా రోజా కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను మీ ఆశీస్సులు ఎప్పుడూ నా మీద జగనన్న మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ